వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదండి, అసలు పాలిటీకి ఎవరైనా సరే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఫస్ట్ ఏం చెప్తారంటే ఈ బుక్ చదవండి అని చెప్తారు కదండి. సో ఈ బుక్ని చాలా తక్కువ టైంలో ఎలా చదవాలి అని చెప్పేసి నేను ప్రీవియస్లో వీడియో పెట్టాను కదా, ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. దట్స్ వై ఐమ్ డూయింగ్ దిస్ వీడియో అనమాట. ఈ వీడియోలో ఏంటి అంటే హౌ టు మేక్ నోట్ ఆఫ్ దిస్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. అంటే ఇంత పెద్ద లక్ష్మీకాంత్ని అసలు షార్ట్ నోట్స్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా మందికి ఏంటంటే ప్రిలిమ్స్ టైంలో ఇంత పెద్ద పెద్ద బుక్ చదవడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్ అండ్ డిఫికల్ట్ థింగ్ అనమాట. సో దట్స్ వై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ పాలిటీ అండి, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వీ షుడ్ మెయింటైన్ ఏ క్రిస్ప్ అండ్ వెరీ షార్ట్ నోట్స్ విచ్ ఇస్ వెరీ హ్యాండీ అనమాట. అంటే ఇంత పెద్ద పెద్ద బుక్స్ రాయొద్దు, మళ్ళీ ఈ బుక్ని మళ్ళీ తీసుకొని వచ్చి అన్ని రాసుకొని మళ్ళీ ఇంత పెద్ద బుక్ తీసుకుంటే దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ రైటింగ్ షార్ట్ నోట్స్ కదండి. సో దట్స్ వై ఐ హ్యావ్ మేడ్ ఇట్ అండి ఇన్ మై ఓన్ హ్యాండ్స్, అంటే నా చేతులతో నేను రాసుకున్న నోట్స్ అనమాట అంత సెర్చ్ చేసి. సో దీనికి మాత్రం ఖచ్చితంగా నేను మనోజ్ జిందల్ ఐఏఎస్ సార్ ఉన్నారు కదండి, సో సార్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక 10 మంత్స్ బ్యాక్ అనుకుంటానండి తను ఒకటి లింక్ ఇచ్చారనమాట తనది నోట్స్. అది 200 above pages ఉందనమాట. ఆ 200 above pages ఉన్న దాంట్లో కూడా నేను నాకు తోచినట్టు నేను ఎలా రాసుకున్నాను అని చెప్పేసి నేను ఈ వీడియోలో చాలా అంటే చాలా షార్ట్ ఫామ్ గా చెప్పడానికి ట్రై చేస్తానండి. సో వీడియోని చివరి వరకు చూడండి. ఏంటిదంటే ఫస్ట్ థింగ్ మీరు ఒకసారి చదువు ఉండాలండి, ఇది ఇండియన్ పాలిటీ అనేది చదువు ఉంటేనే దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు రైట్ దిస్ షార్ట్ నోట్స్ అనమాట ఫస్ట్ థింగ్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ద నోట్స్ ఐ హావ్ మేడ్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్ అండి, అండ్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్డ్ ఫర్ మెయిన్స్. మెయిన్స్ కి అయితే ఈ బుక్ తీసుకుని చదివి మెయిన్స్ రాస్తా అంటే యూ వోంట్ నాట్ ఈవెన్ ఏబుల్ టు గెట్ 10 to 20 marks కూడా రావన్నమాట మీకు మెయిన్స్ లో. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్ అండ్ దిస్ ఈస్ యూస్డ్ ఫర్ బోత్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 1 కూడా. సో అలా అయితే నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నాకేమనిపించింది అంటే ఇవన్నీ నాకు కాన్స్టిట్యూషనల్ బాడీస్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, దీనికి నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి స్టార్టింగ్ అయితే దీంతో స్టార్ట్ చేశాను అనమాట. ఇట్ సైడ్ అని కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇట్ సైడ్ అని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాసుకున్నాను. వీటికి సంబంధించిన నోట్స్ అయితే చాలా క్రిస్ప్గా అంటే పేజీలో హాఫ్ సైడ్ కానీ జస్ట్ వన్ సైడ్ పేజీలో వన్ సైడ్ లో హాఫ్ అలా రాసుకోవడానికి ట్రై చేశాను అనమాట. అలా అయితేనే మనకు నోట్స్ అనేది క్రిస్ప్గా వస్తుంది. అందులో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాంటి ఇప్పుడు సపోజ్ నేను కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నాను అనుకోండి, ఎలక్షన్ కమిషన్ అంటే అందులో ఉన్న ప్రతిది రాయదనమాట. ఇప్పుడు మీరు కానీ ఎలక్షన్ కమిషన్ గురించి కానీ చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ గానీ మీరు పాలిటీ లక్ష్మీకాంత్ లో చూస్తే చూడండి 1 2 3 4 అంటే మొత్తం 1 2 3 సైడ్స్ ఉందండి. ఈ 3 సైడ్స్ ని మనము మన 1 పేజీలో హాఫ్ పార్ట్ రాయాలి. సో ఇందులో మనం రాయాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చదవద్దండి. దాని యొక్క ఆర్టికల్ ఏంటి, దాని యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటిది, అసలు అందులో ఎంతమంది ఉంటారు, అసలు ఆయన యొక్క అపాయింట్మెంట్ ఎట్లా జరుగుతుంది, రిమూవల్ ఎట్లా జరుగుతుంది, ఆయనకుంటే పవర్స్ ఏంటి, ఇవి మాత్రం రాస్తే సరిపోతుందండి. సో ఇదే అనమాట ప్రతి దానికి ఎలక్షన్ కమిషనే కావచ్చు. సో వాళ్ళ యొక్క ఏజ్ అంటే టర్మ్ ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళు ఉంటారు, ఎంత ఏజ్ అనేటువంటిది మాక్సిమం ఏజ్. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి, ఇవన్నీ మనల్ని ఎంత ఎగ్జాక్ట్ గా అడిగారు. కాకపోతే వీటన్నిటిని మనం రాసుకున్నాం అనుకోండి అది మనకు నోట్స్ కింద అవ్వదు, షార్ట్ నోట్స్ కింద అవ్వదు, మళ్ళీ అదొక లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ అవుతుంది. సో నోట్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ షార్ట్ నోట్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బుక్ కదండి. సో దట్స్ మరి ఇవన్నీ చదవాలి ఖచ్చితంగా. నువ్వు నోట్స్ రాసుకుంటున్నావు అంటే నేను ప్రతిదీ ఇలా చదివి ఇందులో హైలైట్స్ పైన రాసుకుని దాన్ని నేను నోట్స్ రాసుకున్నాను అనమాట. నేను 2 times లక్ష్మీకాంత్ రీడింగ్ ఇచ్చిన తర్వాతనే నేను షార్ట్ నోట్స్ అయితే రాశాను. సో మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ యూపీఎస్సీ కూడా రండి చూడండి. యూపీఎస్సీ కూడా ఇంతుంది. సో దీన్ని కూడా నేను ఏంటంటే ఒక హాఫ్ పేజ్ అంటే హాఫ్ పేజ్ లో వన్ సైడ్ మాత్రమే రాసుకున్నాను అనమాట. ఆర్టికల్ ఏంటిది, దాని యొక్క పవర్స్ ఏంటి, అందులో ఎంతమంది ఉంటారు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు, వాళ్ళ యొక్క సాలరీస్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఇంకెవరన్నా నేమ్స్ ఇస్తే వాళ్ళ యొక్క నేమ్స్ కానివ్వండి, ఇలాంటివి అనమాట. యూపీఎస్సీ కానీ ఎస్పీఎస్సీ కానీ, సో వీటికి కూడా సేమ్ మళ్ళీ ఆర్టికల్స్ ఏంటి, ఎంత ఏజ్ ఉండాలి, వాళ్ళని ఏమంటారు. ఇప్పుడు సపోజ్ ఎస్పీఎస్సీ ఉందనుకోండి దాన్ని వాచ్ డాగ్ అంటాము. సో ఇలాంటి నేమ్స్, వాటి యొక్క అదర్ నేమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు, ఏ యాక్ట్, ఏ ఇయర్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట వైల్ మేకింగ్ నోట్స్, షార్ట్ నోట్స్. సో వాళ్ళ యొక్క పవర్స్, జీఎస్టీ కౌన్సిల్ కూడా అంతే, నెక్స్ట్ ఎన్సీ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ బీసీస్ మైనార్టీస్ లింగ్విస్టిక్స్ ఇవన్నీ అంతేనండి. వాటి యొక్క కమిషన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, యాక్ట్ నేమ్ అండ్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రజెంట్ దానికి ఎవరు చైర్మన్ ఉన్నారు ఆ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాగ్ కానివ్వండి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్. సో ఇవన్నీ అనమాట అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. సో నెక్స్ట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో కూడా నీతి ఆయోగ్ అంటే ఏంటి, నీతి ఆయోగ్ గురించి రాసేటప్పుడు మాత్రం కొన్ని ఉంటాయండి, అందులో కొన్ని హబ్స్ ఉంటాయి, దాని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. సో అది మాత్రం కొంచెం ఎక్కువనే రాసుకోవాలి, దాని యొక్క పిల్లర్స్. మరి అన్ని చిన్నగా రాసుకుంటూ పోతే కొన్ని మిస్ అవుతాం అనమాట పాలిటీలో. మనకు వాళ్ళ యొక్క ఏజ్ ఎంత ఉండాలి, వీళ్ళ యొక్క ఏజ్ ఎంత ఉండాలి, దాని ఆర్టికల్ ఏంటిది, దీని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటిది, వాళ్ళ యొక్క సాలరీ ఎంత ఉంటుంది, ఇవే అడగరు కదా కొన్ని, వాళ్ళ యొక్క పవర్స్ ఏంటి. ఇవే కాకుండా కొన్ని లైన్స్ మ్యాటర్ ఇస్తారు. సో ఆ మ్యాటర్ని కూడా మనం చదివేటప్పుడే మనం అర్థం చేసుకుంటూ చదవాలన్నమాట. ఓకే ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తే ఓకే ఇది కరెక్ట్, ఎలిమినేట్ చేసే విధంగానే ఉంటాయండి పాలిటీ బిట్స్, చాలా ఈజీగా ఉంటాయి. మీరు ప్రీవియస్ పాలిటీ పేపర్స్ ఒకవేళ సాల్వ్ చేసినట్లయితే మీకే తెలిసిపోతుంది పాలిటీలో చాలా ఈజీగా రాంగ్ అయితే ఈజీగా మనకు తెలిసిపోతుంది. వాళ్ళు ఎంత కవర్ చేయాలని చూసినా పాలిటీలో రాంగ్ అనేది ఈజీగా చెప్పేయచ్చు అనమాట. అది దట్ ఈస్
త్రూ ప్రాక్టీసే వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఇప్పుడు నీతి ఆయోగ్ ఉందనుకోండి, దాని యొక్క పిల్లర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇది ఖచ్చితంగా చేయాలన్నమాట. ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ వర్క్ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి కొంచెం పెద్దగానే రాసుకోవాలి. సో దాని యొక్క నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి, దాని యొక్క ఏంటి అదే అసలు బ్రిడ్జ్ లాగా దేని దేనికి లింక్ లాగా యాక్ట్ చేస్తుంది, సో అవన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ, ఇవన్నీ నాన్ కాన్స్టిట్యూషనల్ కదండి, సో వీటికి దీనికి ఏంటిది ఆర్టికల్ నెంబర్స్ ఉండే అనమాట. సో ఏంటిది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మిగతా ఎన్ని అనమాట, ఇంకా ఇట్లానే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, అన్నింటినీ, సీవీసీ కానివ్వండి. ఇప్పుడు సీవీసీ ఉందనుకోండి, దాన్ని ఎలా అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరి రికమెండేషన్, సంతానం రికమెండేషన్, సో ఇలాంటివన్నీ రాసుకోవాలన్నమాట. సీవీసీ కానీ, లోక్పాల్ కానీ, వీటి గురించి చాలా జాగ్రత్తగా చదివి, వన్ పేజెస్ ఏంటి అంటే 2-2 పేజెస్ ఉంటాయి లక్ష్మీకాంత్లో. సో దాంట్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సిబిఐ ఉంటుందండి, దాని యొక్క ఇప్పుడు సీవీసీ కానీ సీబీఐ కానీ రెండు సంతానం కమిటీ అనమాట. సో అవి రెండు ఒక దగ్గర రాసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. సంతానం కమిటీ ఇప్పుడు ఇది, ఇవి రెండు నాన్ స్టాచ్యురీ బాడీ, గుర్తుపెట్టుకోవాలి. స్టాచ్యురీ బాడీకి, నాన్ స్టాచ్యురీ బాడీకి అసలు మేజర్ డిఫరెన్స్ ఏంటి, లోక్పాల్ లోకయుక్త అంటే ఏంటి, వాటి యొక్క టర్మ్స్ ఏంటి, ఎంత ఇయర్స్, ఒకటి మాత్రం 70 ఉంటుంది, అన్ని 65-62 అలా ఉంటాయి, కొన్ని 4 ఇయర్స్ ఉంటాయి, కొన్ని 6 ఇయర్స్ ఉంటాయి, కొన్ని 7 ఇయర్స్ ఉంటాయి. సో అలా గుర్తుపెట్టుకోవాలి దేనికి ఎంత ఏజ్ అనేది, అది పదే 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 చదవడం వల్లనే వస్తుంది. ఆ పదే పదే ఇది కాదు, దీన్ని ఒక రెండు సార్లు చదవాలి, దీని నుంచి ఒక షార్ట్ నోట్స్ రాసుకోవాలి, ఈ షార్ట్ నోట్స్ ని పదే పదే చదివితే అన్ని టిప్స్ మీద ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవన్నండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనం అన్ని ఎట్ ఏ టైం ఎలా రాసుకోవాలంటే, ఎలిజిబిలిటీ ఫర్ రీఅపాయింట్మెంట్, రీఅపాయింట్మెంట్ లో ఏమేమి ఉంటాయి, ఇంకొకటి ఏంటంటే ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందా ఉంటుందా, ఇంకొకటి ఏంటంటే ప్రెసిడెంట్, ఎవరు ప్రెసిడెంట్ కి రిపోర్ట్ చేస్తారు, సో అవి అన్న ఒక దగ్గర రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ రిపోర్ట్ టు ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ కి ఎవరెవరు రిపోర్ట్ ఇస్తారంటే సివిసి ఇస్తుంది, కాగ్ ఇస్తుంది, ఎన్సిఎస్సి ఇస్తుంది, ఎన్సిఎస్టి ఇస్తుంది. సో ఇవన్నీ నేను ఒక దగ్గర ఇలా రాసుకున్నాను అనమాట, సో గుర్తుంటుందని. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఫర్ రీఅపాయింట్మెంట్, కొంతమంది రీఅపాయింట్మెంట్ చేయడానికి ఉండదు, సో అవి ఎవరు. నెక్స్ట్ ప్రియంబుల్ అండి, అంటే ప్రెసిడెంట్ హ్యాండ్ అండ్ సీల్, అంటే కొంతమందిని ప్రెసిడెంట్ ఆయనకు నచ్చినప్పటి వరకే ఉంటారు, లేదు అంటే ఆయన తీసేస్తే వెళ్ళిపోవాల్సిందే. సో అలాంటి వాళ్ళు ఎవరు, గవర్నర్, జడ్జెస్, కాగ్, ఎన్సిఎస్టి చైర్మన్ కానీ, ఎన్సిఎస్సి, ఎన్సిబిసి, లోక్పాల్, సీవీసీ, వీళ్ళందరూ అండర్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ హ్యాండ్ అండ్ సీల్ లోపల ఉంటారనమాట. సో ఇది ఒక బిట్ అండి, ఇంతకు ముందు యూపీఎస్సీ బిట్, సో అందుకనే నేను అలా రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ ప్రియంబుల్, ప్రియంబుల్ కి సంబంధించిన ప్రతిది, ప్రియంబుల్ అనేటువంటి ప్రతి యూపీఎస్సీ క్వశ్చన్ లో ఒక బిట్ అనేది దిగుతుంది. సోవెరైన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్, ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మొన్న అడిగారు గ్రూప్ 1 లోనో గ్రూప్ 4 లోనో అడిగారు, ఇది ఇక్కడ ఇది మనకు మొన్న గ్రూప్ 4 లో పాలిటీ బిట్ అడిగారండి ఇది. నెక్స్ట్ కేశవానంద్, అసలు కేసెస్ గురించి మొన్న కూడా గ్రూప్ 4 లో కూడా కేసెస్ అడిగారండి, మన గ్రూప్ 4 చాలా మంచిగా వచ్చింది పాలిటీ పేపర్, కేసెస్ గురించి నేర్చుకోండి, ఆ కేసు ఏం చెప్తుంది అనేది జస్ట్ 1 లైన్ లో నేర్చుకోండి. ఓకేనా, ఇప్పుడు కేశవనంద భారతి కేసు ఏ ఇయర్ లో వచ్చింది అది గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఇయర్ అసలు అది ఏం చెప్తుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెజారిటీస్, మనకు కొన్ని మెజారిటీస్ ఉంటాయండి, సింపుల్, అబ్సల్యూట్, ఎఫెక్టివ్, స్పెషల్ మెజారిటీ, వాటి యొక్క అసలు ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకోండి, అవేంటి అని ఒకటి బాగా అంటే బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇలాంటివన్నీ చిన్నవి అనిపించచ్చు కానీ మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్, అవి ఖచ్చితంగా నేర్చుకోవాలండి. డిపిఎస్పి కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, డ్యూటీస్ కానీ, అవి సపరేట్ గా, అవి ఇంకా దానికి సపరేట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. నేను అవి ఇందులో రాయలేదు ఎందుకంటే అది కూడా సేమ్ ఇంతే పేజ్ అవుతుంది కాబట్టి. సో అవి ఏంటి అంటే చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇందులో అండర్లైన్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మాత్రం మనం టిప్స్ మీద ఉండాలి. ఓకేనా, అండ్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇప్పుడు డిపిఎస్పి ఉందనుకోండి అది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, అవి ఇప్పుడు డిపిఎస్పి ఉంటే ఐర్లాండ్ నుంచి, సో అలా అనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అండి, కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏవి యాడ్ చేశారు అని చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఆర్టికల్ 21, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 ఉందనుకోండి, అది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేశారు. నేను ఎలా రాసుకున్నానంటే, ఇప్పుడు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఇది ఏమేమి యాడ్ చేసింది అని ఇక్కడ 3 రాసుకున్నాను అనమాట. 11th ఫండమెంటల్ డ్యూటీని, డిపిఎస్పి ఆర్టికల్ 45, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21, సో ఇది. నెక్స్ట్ 97th కాన్స్టిట్యూషన్ అంటే మల్టిపుల్ అనేటువంటి వచ్చినాయి అనుకోండి, అది ఇంపార్టెంట్ అని అర్థం, సింగిల్ గా ఉండేదానికంటే. ఇప్పుడు 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇచ్చినాయని చెప్పేసి కింద 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో 3 ఇది ఇచ్చి ఇంకొకటి వేరే ఇస్తారు, మన ఏబీసీ, ఇవి మనం ఆప్షన్ లాగా పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ ఫర్ అంటే కొన్ని సిటిజన్స్ ఉంటాయి అనమాట, అవి ఏంటి అని అలా అడుగుతారు. సో ఖచ్చితంగా అవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆర్టికల్ 18 ఏంటిది అందరూ తెలుసుకోదండి, అబోలిషన్ ఆఫ్ టైటిల్స్. నెక్స్ట్ ఏంటంటే రిట్స్, వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు రిట్స్ 5 ఉంటాయి, అందులో ఒక్కొక్క దానికి మీరు నమ్మరండి, మొన్న గ్రూప్ 4లో అడిగినట్టున్నాడండి, గ్రూప్ 1లో అడిగిందండి. దీని యొక్క మీనింగ్ కూడా చూడండి, మాండమాస్ అంటే వీ కమాండ్, మనకి ఏది అడిగాడంటే ఇది అడిగాడండి, సెర్చ్యురారి అడిగినట్టున్నాడండి, సెర్చ్యురారి అంటే టు బి సర్టిఫైడ్, ఈ బిట్ అడిగాడు. నేను ఇది ఎందుకు రాసుకున్నానా అని చెప్పేసి నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అన్నారనమాట అప్పుడు. సో టు బి సర్టిఫైడ్ అనమాట ఇది, ఇది అడిగాడు, ఇది అడిగిందా ప్రొబిషనా,
లేకపోతే మాండమస్ అడిగినట్టుంది వి కమాండ్. సో ఇవి అడుగుతారనమాట వీటి యొక్క నేమ్స్, అసలు వాటికి లోకల్ స్టాండింగ్ ఉంటుందా ఉండదా. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సిటిజన్షిప్ మీద కూడా, అసలు ఎలా ఎలా వస్తుంది సిటిజన్షిప్ మీద. నెక్స్ట్ ట్రిబ్యునల్స్, వెరీ ఇంపార్టెంట్ ట్రిబ్యునల్స్ అనేది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అన్ని కవర్ చేసుకున్నాను, అన్నిటిని చాలా క్రిస్ప్ గా రాసుకున్నాను. మన సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద అడిగాడండి, ఇంటర్స్టేట్ రిలేషన్స్, పుచ్చి కమిషన్ వందులో ఎంతమంది ఉంటారు, ఎవరు ఉంటారు, అసలు అది ఎందుకు అని చెప్పేసి. నెక్స్ట్ సర్కారీ కమిషన్ చూడండి, సర్కారీ కమిషన్ లో బి శివరావు అండ్ ఎస్ఆర్ సేన్ ఈ బిట్ వచ్చిందా అండి, మీకు గుర్తుందా ఇది ఎప్పుడొచ్చింది ఎగ్జామ్, ఇది క్యాన్సిల్ అయిన గ్రూప్ వన్ ఎగ్జామ్ లో బిట్ ఇది, చూసారా. సో నాకు బిట్ అనేది ఏది పోలే, రాజమన్నార్ కమిటీ, ఆనంద్ సాహెబ్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ మెమోరండం, సర్కారీ కమిషన్, ఇవన్నీ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనమాట, పార్ట్ ఆర్టికల్ నెంబర్స్ ఏ రేంజ్ లో. నెక్స్ట్ అండి ఇంకా దర్ కమిషన్ ఇలాంటి అండి, జేబీపీ కమిషన్ ఇది ఏంటంటే, మొన్న కూడా ఒకటి అడిగినాడు కదండి, ఏంటిది ఫజల్ అలీ కమిషన్స్ లో ఇది దీనికి సంబంధించిన బిట్టు కూడా పడింది కదా ఫజల్ అలీ కమిషన్ లో. సో ఇది ఏంటంటే మనకు తెలంగాణ మూవ్మెంట్ కూడా కొంచెం యాడ్ అవుతుంది. సో ఇది ఫజల్ అలీ కమిషన్ ఫస్ట్ ఏది వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ బేరుబారి కేసు, ప్రెసిడెంట్ కి సంబంధించిన అంత, అసలు ఎలక్ట్రల్ కాలేజ్ అంటే ఏంటిది అది. నెక్స్ట్ ప్రెసిడెంట్ కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ పవర్స్ అందులో ఇంక్లూడింగ్ ఆర్టికల్స్. నెక్స్ట్ ప్రెసిడెంట్, గవర్నర్ మనకి ఉంటాయి కదండి కొన్ని, ప్యాటర్న్, కమ్యూటేషన్, రమిషన్, రెస్పైట్, రిప్రీవ్, సో ఇవి ఉంటాయి కదా. సో ఇవన్నమాట, ఇందులో గవర్నర్ కి లేనిదేంటిది ఇలాంటి అడుగుతాడు చూడండి. ఇక్కడ నేను ప్రెసిడెంట్ కి రాసుకున్నప్పుడే గవర్నర్ కి రాసుకున్నా. సో అలా అనమాట సెంటర్ స్టేట్ పవర్. ఇందులో కూడా కొన్ని మనకు లెజిస్లేటివ్ పవర్స్ ఏంటి, జోనల్ కౌన్సిల్, ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సినవి అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ అని కదా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అసలు ఏ కమిషన్ ఉంటుంది. నెక్స్ట్ సర్కారీ కమిషన్ ఏ ఇయర్ లో ఇచ్చిండ్రు, అసలు ప్రీపోల్ అలియన్స్ ఏంటిది, పుచ్చి కమిషన్ అసలు ఏం చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదండి, ఇందులో మిస్ చేసిందంటూ ఏం లేదు, లోకల్ గవర్నమెంట్ అంటే ఏంటిది. నెక్స్ట్ అందులో చాలా ఉంటాయి అనమాట, బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్రాయ్ మెహతా కమిటీ, వాళ్ళ యొక్క ఇయర్స్ ఏంటి, అవి ఎప్పుడు వచ్చినాయి, దంతేవాళ్ళ కమిటీ, నెక్స్ట్ జీవికారావు, ఎల్ఎం సింఘ్వి కమిటీ, నెక్స్ట్ తంగుటన్ హర్బ, ఇవన్నీ రాసుకున్నానండి నేను. సో ఇక్కడ నేను మిస్ చేసిందంటూ ఏమన్నా ఉందా అని నేను మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ బుక్ అంతా మీరు చెప్తారని మీరు అనుకోద్దు. పంచాయత్, మున్సిపాలిటీస్, ఇదేం స్ట్రక్చర్, అదేం స్ట్రక్చర్, అదే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది ఎన్నో షెడ్యూల్ యాడ్ చేశారు, అదే షెడ్యూల్ యాడ్ చేశారు. సో ప్రతిదండి, లోక్సభ అంటే, లోక్సభలో ప్రతిది, అసలు ప్రోటమ్ స్పీకర్ అంటే ఎవరు, రాజ్యసభ ఆయన యొక్క చైర్మన్, డిప్యూటీ ఆయన, మిస్లీనియస్ కూడా ప్రతిది. ఇక్కడ చూసాను కదా కొన్ని మోషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అసలు బిల్స్ ఎప్పుడు, బిల్స్ వెన్ లోక్సభ డిజాల్వ్స్, అవి దానికి సంబంధించిన. నెక్స్ట్ డే ఇన్ పార్లమెంట్, ఏ టైం నుంచి ఏ టైం ని ఏదంటారు. సో షార్ట్ నోటీస్ క్వశ్చన్ అంటే ఏంటి, స్టార్ట్ క్వశ్చన్ అంటే ఏంటిది. సో ఇవన్నీ ఆల్మోస్ట్ నేను పాలిటీ అంతా కవర్ చేసుకున్నానండి. పార్లమెంటరీ మోషన్, క్లోజర్, పార్లమెంటరీ మోషన్స్ చాలా ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది రాసుకునే విధానంలో రాసుకోవాలి. కంగారు క్లోజర్ అంటే ఏంటిది అనేది ఒకసారి అడిగిందండి బిట్. నెక్స్ట్ సెన్సర్ మోషన్ అంటే ఏంటిది, ఏ మోషన్స్ ని ఏ సభలో ప్రవేశపెడతారు. సో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఏంటిది, ఇగో ఇవన్నీ అండి. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అనేటువంటి ఎప్పుడు జరుగుతుంది. లేమ్ డక్ సెషన్ అంటే ఏంటిది, ఇది ఒకటి అడిగారండి బిట్ గ్రూప్ టూ లో, ప్రీవియస్ గ్రూప్ టూ లో. నెక్స్ట్ ఇవన్నీ పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఇవన్నీ చదువుకోవాలి, ఇవన్నీ అండి, ఇవన్నీ చూడండి, ఇవన్నీ 24 పేజెస్ లో నేను రాసుకున్నాను అనమాట. పార్లమెంటరీ కమిటీస్ అన్ని, పార్లమెంట్ అనేటువంటిది మనకు బుక్ లో ఇంత ఉంటుంది, అందులో మనం మెయిన్ మెయిన్ మాత్రమే రాసుకోవాలి. ఎన్ని కమిటీస్ ఉంటాయి, అందులో ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఎక్కడి నుంచి వస్తారు, లోక్సభ నుంచి ఎంతమంది, రాజ్యసభ నుంచి ఎంతమంది. సో అది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కావాలి, అవన్నీ ఇలా రాసుకున్నానండి నేను. మీరు కూడా ఇలా రాసుకోవడానికి ట్రై చేయండి. పార్లమెంట్ ఫోరమ్స్ అంటే ఏమేమి కవర్ చేయాలి అని చెప్పడానికి చెప్తున్నానండి. ఇప్పుడు వెకేషన్ ఆఫ్ సీట్స్ అంటే ఎక్కడ, అంటే ఎవరు వెళ్ళిపోతే ఏ వెకేషన్ అనేటువంటిది వస్తుంది, ఎక్కడ వస్తుంది ప్లేస్ అనేటువంటిది అలా. నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎక్కడెక్కడ ప్రవేశపెడతారు అవి. నెక్స్ట్ సిఎఫ్ఐ కన్సల్టేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా, కాంటిజెన్స్ ఫండ్ ఆఫ్ ఇండియా, అసలు దాని దీని మీద డిఫరెన్స్ ఏంటిది. మళ్ళీ నెక్స్ట్ రిమూవల్ అనమాట, ఎంపీ అసలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎట్లా రిమూవ్ పడతాడు. నెక్స్ట్ సుప్రీంకోర్టు గురించిన అన్ని, సుప్రీంకోర్టు ఇవి, సుప్రీంకోర్టు యొక్క జడ్జి రిమూవల్ వచ్చేసి, హైకోర్టు, సుప్రీంకోర్టు గురించి నేర్చుకున్నప్పుడు వెంటనే నెక్స్ట్ హైకోర్టు గురించి నేర్చుకోవాలి, అసలు హైకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు. సో వాళ్ళ యొక్క ఇయర్ ఎంత, వాళ్ళ యొక్క టెన్యూర్ ఎంత. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ, కోర్టు లాంగ్వేజ్ కానీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్, లోక్ అదాలత్, నాల్సా, గ్రామ న్యాయ, పీసీఐ, సైజ్ ఆఫ్ సిఓఎం, డిప్యూటీ సీఎం, డిప్యూటీ పిఎం, కోడ్ ఆఫ్ కండక్ట్. సో అంతేనండి, రైట్ టు యాక్సెస్ ఇంటర్నెట్, మొత్తానికి ఇంకా కొన్ని రిజర్వేషన్ కేసెస్ ఇవి. ఇంకా షెడ్యూల్స్, ఆర్టికల్స్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ రైట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది అందులో, నో డౌట్ అండి, ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ అవి కొన్ని ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాల్సింది. డిపిఎస్పి 3 టైప్స్ గా డివైడ్ చేస్తుంటారు, అవి కూడా నేర్చుకోవాల్సింది, అవి కంపల్సరీ. వాటి గురించి కూడా మీకు వీడియో కావాలంటే చెప్తాను, కానీ నోట్స్ మాత్రం ఈ విధంగా మాత్రమే రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడైతే నేను పాలిటీ ఇది పెట్టుకుంటానండి. అంటే మిగతా అంటారా, డిపిఎస్పి అవి చాలా ఈజీ అండి. డిపిఎస్పీల మీద క్వశ్చన్ వచ్చినా ఎట్లా ఐడెంటిఫై చేయాలో కూడా తెలుస్తుంది. డిపిఎస్పీ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ నేను ఎందుకు నోట్స్ రాసుకోలేదంటే, ఆ క్వశ్చన్స్ ఎలా వచ్చినా నేను సాల్వ్ చేస్తాను అనమాట, ఆప్షన్స్ బేస్ చేసుకుని. చాలా మంది క్రాస్ క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ సారీ మన కింద ఆప్షన్స్ చూస్తే వాటిని ఐడెంటిఫై చేయొచ్చండి. ఆర్టికల్స్, ఇప్పుడు రైట్ టు ప్రైవసీ యాక్ట్ అన్నారు అనుకోండి, సారీ రైట్ టు ప్రైవసీ అంటే ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే 21. మ్యారేజ్ కి సంబంధించింది, పర్సనల్ కి సంబంధించింది అంటే 21. కొన్ని గుర్తుంటాయి అనమాట కొన్ని అట్లా.
సో కింద ఆప్షన్స్ చూసి మనము చెప్పవచ్చు అనమాట. సో అంతేనండి, ఇలా అయితే నోట్స్ రాయడానికి ట్రై చేయండి. నేను అన్ని చెప్పినట్టున్నాను, ఏవేవి కవర్ చేయాలి అని చెప్పేసి, నేను మర్చిపోతానేమో అని చెప్పేసి దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్క లైన్ అయితే లైన్ టూ లైన్ చెప్పానండి ఏమేమి నేను కవర్ చేశానని. సో మీరు కూడా ఇలానే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి సాధ్యమైనంత వరకు. మీరు ట్రై చేసి రాకపోతే అప్పుడు నన్ను అడగండి, అంతేగాని ముందే ట్రై చేయకుండా నాకు రాదక్క మీ నోట్స్ పీడిఎఫ్ పంపియండి అక్క అంటే మాత్రం బాగోదండి. చాలా మందికి యూజ్ అవుతుంది నోట్స్ పంపిస్తే. కానీ మీరు యాజ్ ఇట్ ఈస్ ఉన్నది దింపేసి ఉన్నది చదివితే మీరు అక్కడ మీరు రీసెర్చ్ చేసింది ఏముంటుంది చెప్పండి. మీరు బుక్ అట్లా చదువుతున్నప్పుడు మీరు అక్కడ బుక్ లో మన కళ్ళు అట్లా పడ్డది ఖచ్చితంగా మనకంటే గుర్తుంటదండి. ఆ మెమరీ పవరే మనకి ఎగ్జామ్ లో ఆప్షన్స్ అనేటువంటి ఐడెంటిఫై చేయడానికి గుర్తుంటది అనమాట. అదే మనకు చాలా దోహదపడుతుంది, సపోర్ట్ చేస్తుంది. సో అంతేనండి, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేశారనుకోండి ఇలాంటివి వస్తాయి. ఇంకా ఆర్టికల్స్ ని కొన్ని ఆర్టికల్స్ ని గుర్తుపెట్టుకునే విధానం ఉంటుంది అండ్ షెడ్యూల్స్ ని గుర్తుపెట్టుకునే విధానం ఉంటుంది, అది నేను కమింగ్ వీడియోస్ లో చెప్తానండి. పార్ట్స్ అండి, మనకు కాన్స్టిట్యూషన్ మొత్తం కొన్ని పార్ట్స్ గా డివైడ్ ఉంది కదా, సో ఆ పార్ట్స్ ని మూడు పార్ట్స్ గా నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కూడా కమింగ్ వీడియోస్ లో చెప్తాను. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, మీకు తెలియకపోతేనే కమెంట్ చేయండి, తెలిస్తే కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, బాయ్ అండి, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బై.